नारा लोकेश 400 रोजुल पाटु चेपट्टिन युवगळं पादयात्र जयप्रदं कावालनी ओंगोलु नगरंलो तेलुगु युवत मरियु टीएनएसएफ आध्वर्यंलो सर्वदेवता प्रार्थनलु निर्वहिंची अनंतरं बैक र्याली निर्वहिंचारु। లోకేష్ పాదయాత్రలకు సంగీభావంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఆదేశాల మేరకు ఒంగోలు నగరంలో నారా లోకేష్కి మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు। ఈ పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ అందరి దేవుళ్ళ ఆశీస్సులు ఉండాలని కోర్టు సెంటర్లోని శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం నందు 108 కొబ్బరికాయలు కొట్టి ర్యాలీని ప్రారంభించారు। జేఎంబి చర్చి నందు ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమం చేపట్టి ర్యాలీగా మస్తాన్ దర్గా వద్దకు చేరుకొని దువా కార్యక్రమంలో పాల్గొన్నారు। అద్దంకి బస్ స్టాండ్ మీదగా దామచర్ల ఆంజనేయులు ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులు అర్పించి గుంటూరు రోడ్డులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది। జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మా యువ నాయకుడు యువతకు ఆదర్శం శ్రీ నారా లోకేష్ గారి యువగళం కార్యక్రమం ద్వారా పాదయాత్ర నిర్వహించడం దాదాపు 4000 కిలోమీటర్లు 400 రోజులు ఆయన ప్రయాణం పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమై ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని ప్రజల సమస్యల్ని తెలుసుకుంటూ ప్రజల మధ్య ఒక నాయకుడిగా ముందుకెళ్తున్న మా నారా లోకేష్ గారికి అభినందనలు। అలాగే రాష్ట్ర తెలుగుదేశం మా ఉపాధ్యక్షులు మా ప్రీతమ నాయకులు మాజీ శాసనసభ్యులు శ్రీ దామచల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఒంగోలు నగరంలో తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ ఐటిడిపి మన యువకులు ఉత్సాహంగా బైక్ ర్యాలీ నిర్వహించి అలాగే పలు దేవాలయాల్లో ప్రార్థనా మందిరాల్లో మసీదుల్లో ప్రార్థనలు చేసి ఈ లోకేష్ గారి పాదయాత్ర విజయవంతం కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు। మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రోజు మొదటి రోజే ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ప్రజల్లో మేము వస్తా ఉంటే ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి మమ్మల్ని చూస్తా చేతులు ఊపుతా ఎంత ఉత్సాహపరిచారు। 400 రోజులకి లోకేష్ గారి పాదయాత్ర పూర్తి అయిన రోజున ఈ నరకాసుడు వద జరిగిద్దని చెప్పని ఈ మనకు రాష్ట్రాన్ని పెట్టిన శని ఈ సైకో పాలన మంగళం మారుతుందని చెప్పని మీ ద్వారా తెలియజేస్తాం। యువగళం పేరుతో పాదయాత్రను ప్రారంభించిన లోకేష్ బాబు గారికి మేము సంఘీభావంగా మేము ఈ రోజు ఒంగోలులో పాదయాత్రని సఫలీకృతం చేయాలని మనస్ఫూర్తిగా కులమతాలకు అతీతంగా గుడిలో చర్చిలో మసీదులో ప్రార్థన చేయడం జరిగింది। మా దామచల్ల ఆంజనేయ దామచల్ల జాదన్ గారి ఆదేశానుసారం మేమందరం కార్యక్రమం పూర్తి చేశాము।
లోకేష్ గారు 400 రోజు 4000 కిలోమీటర్ల పాదయాత్రను అందరం కలిసి జయప్రదం చేసే వరకు మేము నిరంతరం కృషి చేస్తాము తెలుగుదేశం పార్టీ శ్రేణులందరం కలిసికట్టుగా పని చేసి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే వరకు కలిసి పోరాటం చేస్తామని తెలియజేస్తాం రోజు ఒక కార్షకుడు ఒక కార్మికుడు ఉద్యోగులు నిరుద్యోగులు ఒక పారిశ్రామిక వేతలు చిన్న సన్నకారు రైతులు ఎవరైతేనేమి అందరూ ఈవెన్ జగన్ మోహన్ రెడ్డికి ఓట్లు వేసినటువంటి ప్రజలు కానివ్వండి ఎవరైనా ప్రతి ఒక్కరూ కూడా చాలా ఇబ్బందులు అనేది పడతా ఉన్నారు కాబట్టి దాని కోసం ఈ రోజు మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు యువగళం అనే పేరుతో పాదయాత్రను ప్రారంభించారు దీనికి మద్దతుగా దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఒంగోలులో బైక్ ర్యాలీ నిర్వహించి అందరు దేవుళ్ళకి కూడా పూజలు చేశాము ఆ బైక్ ర్యాలీ చాలా విజయవంతంగా పూర్తయింది కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వారికి ఒకటే చెప్తా ఉన్నాము ఈ యువగళం అనేది ప్రభుత్వ వ్యతిరేక ప్రజాగళంగా మారబోతుంది అని చెప్పి మేము చాలా గంటాపదంగా చెప్తా ఉన్నాము బిడ్డ నారా లోకేష్ బాబు పాదయాత్ర సందర్భంగా ఒంగోలులో ఏర్పాటు చేసినట్టు కట్టి జనార్దన్ గారి ఆధ్వర్యంలో బైక్ యాత్ర